గురు పౌర్ణమి మన మహానుభావుడు ఆయన మన అన్ని పురాణాలన్నీ రాసినటువంటి మన వ్యాస మహర్షి గారి జన్మదినం. ఆ రోజు ఆయన ఎప్పుడు 5000 సంవత్సరాల కిందట కృష్ణ భగవానుడు వాళ్ళందరూ ఉన్న రోజుల్లో ఆయన ఉండేవాడు. ఈ ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఈ 5000 సంవత్సరాల నుంచి కూడా మనము ఆయన బర్త్డేని మటుకు మనం పర్టికులర్గా చేసుకుంటున్నాం గురు పౌర్ణమని పేరు పెట్టి. సో ఆయన సద్గురు అన్నమాట. యాక్చువల్లీ ఆయన 14 పురాణాలు రాసి మనకి ఎన్నో అందించేశాడు. ఇప్పుడు కృష్ణ భగవానుడు టైంలో ఉండేది. కృష్ణ భగవానుడు ఏం చేశాడంటే అర్జునుడికి, అర్జునుడు యుద్ధం నే చేయను నా చుట్టాలు ఇది అది ఇది అంటే ఎందుకు కుదరదు బాబు, అసలు నీకు ముందు చెప్తానని దైవంలో నుంచి వచ్చి ఆయన స్వయంగా విష్ణు కాబట్టి విష్ణులో ఆయన ఆయన మొత్తం అసలు మొత్తం ఈ ప్రపంచం ఎట్లా రన్ అవుతుంది అసలు ఏంటి ఇది అనేది పూర్తిగా ఆయనకు అర్థమయ్యేటట్టు అర్జునుడికి చెప్పాడు. అర్జునుడికి చెప్పింది ఏం చేశాడు ఈయన వ్యాస మహర్షి గారు భగవద్గీత కింద మొత్తం అన్నీ రికార్డు చేసేసి మనకు అందించాడు. అంటే భగవంతుడి దగ్గర నుంచి డైరెక్ట్గా మనకి ఈ ఈ లోకంలో ఉండే ప్రజలకి అందింది. ఎవరి ద్వారా? వ్యాస మహర్షి ద్వారా. సో ఆయన అదే కాకుండా 14 పురాణాలన్నీ రాసి పురాణాలు అన్నీ రాసేసి ఆయన కూడా భగవంతుడి కింద లెక్క నిజం చెప్పాలంటే. సో ఆయన యొక్క బర్త్డేని మనం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటాం. మనం ఇక్కడికి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సరే సద్గురువులు ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే శ్రీ మహావిష్ణువు ఆయనకి తెలియకుండా ఏమీ జరగదు, అన్నీ కూడా ఆయన చెప్పిన ప్రకారం ఆయన శాసించిన ప్రకారం జరుగుతాయి. సో మనం ఉన్నాం అనుకోమా, మనలో జీవాత్మ పరమాత్మ అని ఇద్దరు ఉంటారు ఏదో హార్ట్లో. వాళ్ళు ఏ రూపంలో ఉంటారు? ఆత్మ రూపంలో ఉంటారు. ఆత్మ సైజ్ ఎంత తెలుసునమ్మా? ఇప్పుడు వడ్ల గింజ మీద ఒక చిన్న ఇది ఉంటుంది, దాన్ని కనుక 70 పాట్లు చేస్తే అది ఎంత ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆయన ఆ రూపం. సో అన్నీ ఎవరు ప్రతి దిక్కా ఉంటాడు, ప్రతి మనిషిలో ఉంటాడు. ఇప్పుడు మన ఈ పంచేంద్రియాలు కూడా ఇవన్నీ కూడా వీటికి మనసు పైన ఉంటుంది, మనసు పైన బుద్ధి ఉంటుంది. సో ఈ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఈ మనసు కంట్రోల్ చేస్తుంటుంది ఈ పంచేంద్రియాలని. కానీ ఈ పంచేంద్రియాలను పనిచేయించేది ఎవరు? భగవంతుడు. సో తన్మాత్రులని ఆయన ఈ లేకపోతే ఈ చెవు గోళం కింద లెక్క సపోజ్ దాన్ని పనిచేయించేది ఎవరు? ఆ తన్మాత్ర భగవంతుడు అనమాట. ఆయన చేయించినంతవరకు అది. సో ఈ జీవాత్మ మనలో ఉన్నంతవరకే తర్వాత ఈ మనం పంచ ఇవి ఉంటాయి వాయువులు, ఈ పంచవాయువులు కూడా ఉండబట్టి మనము ప్రాణాలతో ఉంటున్నాం. సో ఒకసారి ఈ జీవాత్మ కనుక పైకి పోయిందంటే ఏది పోతూ మన ఇది బుద్ధిని మనస్సుని ఈ పంచేంద్రియాల ఇది దీన్ని తన్మేంద్రియాలను ఇంటికి కూడా తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి నాకు ఈ బాడీ ఎందుకు పనికి వస్తుంది అంటే కాలవటానికి దొరికితే దేనికి పలుకులేదు. సో ఈ బాడీ ఎట్లా తయారైంది? ఈ పంచభూతాలతోటి భగవంతుడు మాయతోటి తన మాయతోటి తయారు చేస్తాడనమాట. సో కానీ దానికి చలనం రావాలంటే కావాల భగవంతుడు ఉండాలి మళ్ళీ. సో ప్రతి మానవుల్లో ప్రతి ప్రాణిలో ఆయన ప్రవేశిస్తాడు. శ్రీ మహావిష్ణువు ప్రవేశించి చలనం తీసుకొస్తాడు. అందువల్ల ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు మనం మెయిన్గా ప్రతి వాళ్ళు చెప్పేది ఏంటంటే అందరినీ గౌరవించు. ఎందుకంటే అందరిలో ఉన్నాడుగా ఆయన, ఇప్పుడు పక్క అందరిలో ఉంటాడు కాబట్టి మనం ఆయన అందరినీ గౌరవించాలా తప్పదు. ఎందుకంటే భగవంతుని గౌరవిస్తున్నాం, వాళ్ళని కాదు మనం గౌరవిస్తుంది. అదే మాదిరిగా ఇప్పుడు మనం ఇప్పుడు అందరినీ నీకు ఏదో దొరికితే అది తీసుకో, అంతేగాని ఏ కోరికలు పెట్టుకోగాకు. ఈ కోరికలు అనేది ఉంటే ఈ నెరవేరకపోతే మహా కష్టాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ఒక్కొక్కళ్ళు కొన్ని కోరికలు నెరవేరక చంపటాలు పొడుచుకోవటాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉండే కదా, మనం చూస్తున్నాం కదా. సో ఇవన్నీ కూడా కోరికలు కూడా వచ్చింది. ఈ కోరికలు మనం తగ్గించేసుకో, తీసేసుకో చెప్తాను. బాబా గారు కూడా, బాబా గారు పాపులర్ అయింది మెయిన్గా శ్రీ మహావిష్ణు చెప్పిన దాన్ని బట్టి. ఏంది ఒకటి, కోరికలు ఉండకూడదు. బాబాకి ఎప్పుడు కోరికలు ఉండేది కావు. రెండోది, ప్రతి వాడిని గౌరవించు, అందరిని గౌరవించు. అందరిలో తన జీవాత్మ పరమాత్మ ఉన్నాడని ఆయన పూర్తిగా నమ్మాడు. తర్వాత ఏంది, అందరికీ ఒకసారి వీళ్ళు ఉన్నారు కదా అందరిలో, సో వీళ్ళకి కావాల్సిన సహాయం చేయి.
సో బాబా గారు సహాయం చేస్తుండాలి మెయిన్గా. ఇట్లా తన దీంతో హాస్పిటల్స్ ఓపెన్ చేయించి ఈ రకంగా ఆరోగ్యం, ముఖ్యంగా ఆరోగ్యం చూసేవాడు ఆయన. ఆరోగ్యం ఆయన మొదట్లో బతికున్నగా కూడా అడవిలో తిరిగి మూలికలు తెచ్చి నయం చేసేవాడు. తర్వాత పవర్ఫుల్ అయినాక ఆయన విభూతి రాసి చేసేవాడు. ఇంకా పవర్ఫుల్ అయినాక ఆ భక్తుడి రోగం తను తీసుకొని తను అనుభవించి కొద్ది రోజులు తర్వాత ఆ రోగాన్ని మళ్ళీ తగ్గించుకొని ఆ రకంగా భక్తుడిని కాపాడేవాడు. ఈ రకంగా భగవాన్ శ్రీ ఆయన మహానుభావుడు. సో సద్గురువుగా మా అందరికీ హెల్ప్, అందరికీ హెల్ప్ చేస్తుండే ఈ ప్రపంచాలు. అది మెయిన్గా బాబా గారి గురించి.